మీ పిల్లల్ని ఫారెన్ లో చదివించాలనేది మీ కల మీ కలని నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం नमस्ते वेलकम टू अवर चैनल नेन पद्मिनी सो प्रस्तम अंतपाटु प्रमुख आध्यात्मिकवेत्त न्यूमरोलॉजिस्ट श्रवंति गारु उन्नारु श्रवंति गारि आध्वर्यंलो अलागे लता गारि आध्वर्यंलो ई नेल अंटे मे 13వ तारीखुन अनघाष्टमि व्रतान्नि चेयबोतुन्नारु मरि अनघाष्टमि व्रतंलो मीरु कूडा पाल पंचुकोवालि अनुकुंटे ई किंद स्क्रोल अवुतुन्न नंबर की काल चेयि अक्क नमस्ते अक्क नमस्ते पद्मिनी अक्क as a numerologist एन्नेन्नो अफर्मेशन्स चेप्तू उंटारु स्विच वर्ड्स चेप्तू उंटारु अयिते एन्नि एं चेसिना ముందు మన మాట సౌమ్యంగా ఉండాలి మన మాట అందంగా ఉండాలి కదా ఇది కూడా చెప్తూ ఉంటారు ఎంతైనా కోపం గాని మనం మాత్రం మీకు మీ ధర్నుడి లగ్నానికి ఒక నమస్కారం అని నేను అంటూ ఉంటాను ఓపిక అలాగే సౌమ్యత మాటలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా సౌమ్యత అనేది అవసరం కానీ మన మాటే మంత్రం అవ్వాలంటే ఏం చేయాలి అది మాటే మంత్రం మంచి ప్రశ్న మనము సప్తమాత్రికల గురించి చెప్పుకున్నప్పుడు శబ్ద రూపంలో అమ్మవారు ప్రకటితమయ్యారు అని చెప్పారు అంటే బ్రాహ్మీ శక్తి శబ్ద రూపంలో వచ్చింది ఆవిడే జ్ఞానప్రదాయిని అని చెప్పుకున్నాం అంటే ఆ శబ్దాన్ని గనక వచ్చిన శబ్దం ఎలా అయినా గానీ శబ్ద రూపిణి కాబట్టి శబ్దం చక్కగానే వస్తుంది అవునా ఆ శబ్దాన్ని మనం తిరిగి మాట్లాడేటప్పుడు కూడా అంతే ప్యూర్ గా ఉండాలి ఎక్కడ మలినం అనేది అంటకుండా ఆ శబ్దానికి అంత చాలా ప్యూర్ గా ఉంటే అది ఇంకా మాటే మంత్రం అవుతుంది అప్పుడు అంటే మనము ఏదైనా మంత్రం చెప్పేటప్పుడు ఉత్తిగా శ్రీ అన్నాం అనుకో శ్రీ అంటే ఒక పదం శ్రీకి సున్నా చూడితే శ్రీం శ్రీం మంత్రం అయిందిగా అవునా కాదా ఓంకార రూపం శబ్ద రూపం ఇట్లా ఓం అనగానే వెంటనే అలర్ట్ అయిపోతుంది మన బాడీ ఇక్కడి నుంచి నాభి నుంచి మనకి సౌండ్ వచ్చే నుంచి వచ్చేస్తుంది కరెక్ట్ ఏది పలికినా ఏ వచ్చినా ఓం అంటే మాత్రం నాభి దగ్గర నుంచి ఆ సౌండ్ రావాల్సిందే అవునా కరెక్ట్ అంటే ఏంటి ఆ మాటలో ఒక్కొక్క స్వరానికి ఒక్కొక్క విశిష్టత ఉంది అని మనం చెప్పుకోవచ్చు అలాగే ఇప్పుడు మా అని అంటున్నాం మా అంటే పెదవులు రెండు కలవాల్సిందే అవునా ఇట్లా ఓంకారం అన్నప్పుడు నాభి నుంచి ఆ సౌండ్ రావాల్సిందే అలాగే అమ్మవారిని వైష్ణవి శక్తిని మనం ఉపాసించాలి అన్నప్పుడు శ్రీం అనే ఇది రావాలి ప్రతి నామానికి అష్టోత్రానికి ఓంకారం అనేది చాలా ఇంపార్టెంట్ అందులోనే ప్రాణశక్తి ఉంది అని చెప్పుకుంటున్నాం అలాంటి అంటే శబ్ద రూపంలో వచ్చిన అమ్మవారిని జ్ఞాన ప్రదాయినిగా మనలో అట్టపెట్టుకుంటూ మనం వదిలే శబ్దాన్ని కూడా మనం పలికే శబ్దాన్ని కూడా బయటికి ఇంకొకళ్ళకి నలుగురికి వినిపించే శబ్దం కూడా ఎంతో ప్యూర్ గా ఉండాలి అలా ఉంటేనే అది మంత్రం అవుతుంది అని మనం చెప్పొచ్చు ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారనుకో కొంతమంది వాడు అస్సలు గట్టిగా చెప్తే అస్సలు వినడండి అదే అనునయంగా చెప్తే వద్దు నాన్న నా బంగారు తల్లి కదా నా బంగారు తండ్రి కదా అట్లా చేయకూడదమ్మా తప్పు కదా అంటే వింటారు అంటే ఏంటంటే సౌమ్యత అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకోవాలి అలాగే ఈ మాటే మంత్రము అనేది నువ్వు మాట్లాడేటప్పుడే కాదు నలుగురితో మాట్లాడేటప్పుడే కాదు నీలో నువ్వు మాట్లాడుకున్నప్పుడు కూడా చాలా ప్యూర్గా ఉండాలి ఎప్పుడు కూడా నాకు ఎందుకు ఎప్పుడు ఇలానే జరుగుతుంది అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ప్రపంచంలో లేని బాధలన్నీ నాకే ఎందుకు ఉన్నాయి ఇవన్నీ మాట్లాడుకోకూడదు నువ్వు లేచి కూర్చున్న ఇవ్వాలంటే అదే నీ లక్ అంతే ఇంకా పొద్దునే నిద్రపోయో రాత్రి నిద్రపోయో పొద్దునే సక్రమంగా లేచావు అంటే నువ్వు అదృష్టంతోనే ఉన్నావు ఈరోజు అమ్మవారిని మీద భగవంతుడు అనుగ్రహం చూపాడనే అనుకోవాలి కాబట్టి ఎప్పుడు కూడా నాకెందుకు ఇట్లా అవుతుంది అనేది ఆ సెల్ఫ్ పిటీ అంటారు చూసావా అస్సలు ఉండకూడదు మాట నీకు అవతల వాళ్ళతో మాట్లాడే మాట ఎలా అయితే ఇంపార్టెంటో నీలో నువ్వు మాట్లాడుకునేది కూడా చాలా మంది అఫర్మేషన్స్ మాకు పనిచేయడం లేదండి మీరు అనుకున్నట్టుగా మేము కూడా అనుకుంటూనే ఉన్నామండి ఎందుకో మాకు వర్కౌట్ కావట్లేదండి అని అన్నప్పుడు
ఈ మాటే మంత్రం ఎలా అవుతుంది అని ఆలోచించినప్పుడు నాకు వచ్చిన సమాధానం ఇది. డెఫినెట్లీ అక్క, డెఫినెట్లీ. ఇప్పుడు మీరు చెప్తున్నారు మాటే మంత్రం అవుతుంది ఖచ్చితంగా అని. అయితే మంత్రాలు, మంత్రాల పని మంత్రాలు చేసేస్తూ ఉన్నాం, మంత్ర సాధన చేసేస్తూ ఉన్నాం, బయటకు వచ్చి కుళ్ళు కుతంత్రాలతో ఆలోచిస్తూ ఉన్నాం, ఇంకెక్కడ పనిచేస్తాయి మంత్రాలు? అంతేనా? అదే, ఇందాక నీకు అదే కదా చెప్పాను, నువ్వు ఎంత ప్యూర్గా ఉన్నావు అనేది చాలా ఇంపార్టెంట్. రైట్ అక్క, చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా మంచిగా ఆలోచించాలి, శుద్ధంగా ఉండాలి. నీ శుద్ధత అనేది నీ మనసులో ఉండాలి. ఎప్పుడు కూడా అయ్యో వాళ్ళకి అయ్యింది పని మనకు అవ్వలేదు అని అనుకోవద్దు. వాళ్ళకి ఇవాళ అయ్యింది కదా, రేపు నాకు అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. వాళ్ళకి పని అయినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని యూనివర్స్కి చెప్పడం. యూనివర్స్కి ఏది తెలీదు, గ్రాటిట్యూడ్ ఒక్కటే భాష తెలుసు యూనివర్స్కి. ఎందుకు చెప్పాలి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ అంటే, ఆ ఒక్క భాషే, ఆ ఒక్క ఫీలింగ్ అర్థం చేసుకుంటుంది యూనివర్స్. ఆ గ్రాటిట్యూడ్ అనేది యూనివర్స్కి కావాల్సిందే. అమ్మ నాకు ఇది, నాకు ఒక స్వీట్ చేసింది అనుకో, మీ అమ్మగారు ఒక స్వీట్ చేశారు, బాక్స్లో పెట్టారు, నువ్వు హడావిడిగా వచ్చేసావు ఇంటికి వెళ్ళిన వెంటనే, అమ్మా ఇవాళ నువ్వు చేసిన స్వీట్ ఉంది చూసావు, ఒక్క స్పూన్ తిన్నానేమోనే, మిగతా అందరూ మా ఫ్రెండ్సే తినేశారు, నా కోసం అసలు ఉంచలేదు అనుకున్నప్పుడు కప్పుతో ఇంకొంచెం ఎక్కువ పెట్టుకొస్తుంది అమ్మ. అయ్యో నువ్వు తినలేదా అని కూడా ఉంటుంది తల్లి. అన్నారు బాగుందన్నారా, అందరికి నచ్చిందా, ఈసారి మళ్ళీ చేసి పెడతా, ఎక్కువ చేస్తాలే ఇంకా అన్నా కాదు. అంటే ఏంటంటే, అమ్మతనానికి గ్రాటిట్యూడ్ అనే భాష చాలా బాగా ఇష్టము, చాలా బాగా అర్థం అవుతుంది. అలాగే మనం మాట్లాడే విధానం కూడా, ఎవరిని కూడా కించపరిచే విధానం ఉండకూడదు. మనం ఏదో అనుకుంటాం, జోకులు వేస్తున్నాం కదా అని చెప్పి మాట్లాడతాం, ఆ జోక్ అనేది ఒక్కొక్కసారి మనిషికి అంతర్లీనంగా తగులుతుంది. ఇప్పుడు చాలా మంది బాడీ షేమింగ్ అంటున్నారు, లావు ఉన్నావు, నల్లగా ఉన్నావు, ఈ మాటలు ఎక్కువ విపరీతంగా, పొట్టిగా ఉన్నావు. అక్క జడ్జ్మెంటల్, ఆల్వేస్ జడ్జ్మెంటల్ గానే ఉంటుంది ప్రపంచం. ఎందుకంటే తెల్లగా ఉంటే బాబాయ్ ఇంతేంటి ఇంత తెల్లగా ఉన్నా, నల్లగా ఉంటే బాబాయ్ నల్లగా ఉన్నా, చామంచి అంటే పెద్ద కలర్ కాదు అంటారు, పొట్టిగా ఉంటే పొట్టిగా, పొడుగ్గా ఉంటే పొడుగ్గా. ఆల్వేస్ జడ్జ్మెంటల్ గా ఉండడం వేరు, నీకున్న తత్వాన్ని నిర్మోహమాటంగా వాళ్ళ మనసు బాధపడుతుందో లేదో అని చెప్పడం వేరు. కరెక్ట్. ఇప్పుడు నేను అన్నాను అనుకో, నేను అనుకో జబ్బ పద్మిని ఎంత అందంగా ఉందని నేను ఇవాళ అనుకోవచ్చు. అలానే నా పక్కన వాళ్ళు కొంచెం మరీ ఎక్కువగా తెల్లగా ఉన్నట్టుంది అని అనుకోవచ్చు, ఎవరి భావన వాళ్ళది. కానీ వాళ్ళు ఏంటమ్మా మరీ ఇంత తెల్లగా ఉన్నావేంటి, కాస్త పౌడర్ తగ్గించు అని అన్నారనుకో నిన్ను, నీకు బాధ అనిపిస్తుందిగా వెంటనే. అదే ఒకటి అద్దంలో చూసుకున్నాను, బాగానే ఉన్నాను, నేనేం చేయను, నాకు ఈ కలర్ ఇస్తే నాకు మనసుకి హత్తుకున్నాయి ఆవిడ మాటలు. ఈ సందర్భంగా చెప్పేస్తా, నాకు ఇంకా సంతానం కలగలేదు, పుడతారు, కానీ నాకు శ్రవంతి గారి లాగా మీలాగా ఆడపిల్లలు పుట్టాలి అని కోరుకుంటున్నారు. అమ్మో అమేజింగ్ అనిపించింది. రైట్, చక్కగా అమ్మవారే పుట్టాలి వాళ్ళ ఇంట్లో. అయితే మనం ఏంటంటే, ఆ డౌట్ అనేది ఉండకూడదు. మీరు 5207741 రాసుకుంటున్నారు, నమ్మకంగా రాసుకోండి, ఎందుకు అవ్వదు. నేను 91688 చెప్పాను, బ్లాకేజెస్ పోవాలి అని చెప్పి, ఎందుకు పోదు? ఆ నెంబరు మీద నమ్మకంతో, ఖచ్చితంగా నేను నమ్మకంతో చెప్తున్నాను, మీరు నమ్మకంతో రాసుకోండి. అంటే సంశయము అనేది ఉండకూడదు. మనం నమ్మేది ఎలా ఉండాలి అంటే, వీసా వేసి స్టాంప్ వేసాడు అనగా, నీకు స్టాంప్ వేసాడు అయిపోయింది, వీసా వచ్చేసింది అని ఎట్లయితే నమ్ముతాము? ఎగ్జాంపుల్ చెప్తున్నా, అట్లా అంత బలంగా స్టాంప్ వేసి గుట్టినట్టు ఉండాలి నమ్మకం అనమాట. అప్పుడు మాటే మంత్రం అవుతుంది, మీరు అనుకున్నదే అవుతుంది, మీరు అనుకున్నది తప్పకుండా మంచి అయినప్పుడు జరిగే తీరుతుంది. అమేజింగ్ అక్క, ఎంత అద్భుతంగా చెప్పారు. యు ఆర్ ఆల్వేస్ అమేజింగ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.